నమస్కారం. గోడమీద వార్తలకి స్వాగతం. ఎన్టీఆర్ భవన్ సాక్షిగా జేసీకి తీవ్ర అవమానం. గంటసేపు వేచి చూసినా దర్శనమీనే చిన్నబాబు. రెడ్డి గారికి బొత్తిగా లోక జ్ఞానం లేదు. ఎల్లేటప్పుడు రెండు సిడతలు పట్టుకుని వెళ్ళుంటే పని అయిపోయేది. పక్క రాష్ట్రం సీఎం కాన్వాయ్ వాహనంలో పొగలు, రాత్రి గొంతులో పోసుకోక మిగిలింది, పొరపాటును బండిలో పోసేసి ఉంటాడు. మద్యం తాగొచ్చే భర్తలకి తిండి పెట్టద్దు. కోడెల సలహా, కుదిరితే లెక్కన బ్యాంగ్ చేయండి, అంతేగాని ఇంటనాం కదా అని ఉచిత సలహాలు ఇవ్వద్దు. మన ఆడబడుతులు అంటున్నారండి. గంటలో 75 మంది గుండు గీసి గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన యూకే బార్బర్. హలో, పదంలోకి వచ్చిన అరగంటకే కొన్ని కోట్ల మందికి నున్నగా గీసేస్తున్నారా స్వామి మా దేశ పొలిటీషియన్లు, మరి ఆలనిందులు ఎక్కించాలి. అక్రమ సంపాదన కోసమే టీడీపీ పట్టసీమ చేస్తోంది. ఉండవల్లి విమర్శ, జలయజ్ఞం పేరుతో కోట్ల కోట్లు దొబ్బేసినోళ్ళు, మీరు అంత ఖచ్చితంగా లెక్కలు చెప్తున్నారంటే నిజమే అయి ఉంటది, ఎంతైనా అనుభవజ్ఞులు కదా. షీనా బోరా హత్య కేసుని సిబిఐకి అప్పగించాలని నిర్ణయించిన మహారాష్ట్ర ప్రభుత్వం. పనిలో పనిగా కట్టప్ప మిస్టరీని కూడా సిబిఐకి అప్పగించాల్సింది అంటున్నారు జనం. మరో 5 ఏళ్లలో రైతుల ఆత్మహత్య లేకుండా చేస్తాం, భరోసా ఇచ్చిన టీ మంత్రి పోచారం. పేగులు మాడిపోతున్నారా స్వామి అంటే 10 రోజులకు పరమాన్నం పెడతానన్నాడంట, వెనకడకెవడో నీలాంటాడు. భారతదేశాన్ని విడగొట్టాలని నేను ప్రయత్నించడం లేదు అన్న ఓవైసీ. విడగొట్టో, కానీ దేశాన్ని తీసుకెళ్లి పక్క దేశంలో ఎక్కడ కలిపేస్తావో అని జనం డౌట్. ఇంతటితో ఈ బులెటిన్ గోడమీద వార్తలు సమాప్తం.